వచ్చారని ఒక మంచి ఉద్దేశంతో మాట్లాడితే దానికి కూడా చెలవలు పలవలు చేసి ఇక్కడ అమరావతిలో ఉండేటువంటి రైతులను రెచ్చగొట్టడం, అంటే చంద్రబాబు నాయుడు యొక్క జీవితం, చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయం ఎప్పుడు కూడా కుళ్ళు కుట్ర కుతంత్రంతో నడిచింది. కానీ ఎప్పుడు కూడా ఆయన ఫెయిర్ పాలిటిక్స్ చేయలేదు. ఆయన ఎప్పుడు కూడా అలవాటు జీవితంతో ఆయనకి ఒక కన్నింగ్ పాలిటిక్స్ చేయడం అని అలవాటు ఆయనకి. ఆయన మారడు. నిన్న అసెంబ్లీలో చూశాను, దీన్ని 10 రోజులు చూస్తున్నాను, ప్రత్యక్షంగా చూస్తున్నాను. అవతల రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి 150 మంది ఎమ్మెల్యేలు ఉండి అధికారం ఉండి ఆయనే ఫెయిర్గా ఉంటున్నాడు. ఈయన మాత్రం అధికారం లేకపోయినా, ఈయనకున్న ఎమ్మెల్యేల్లో 10 మంది సభకు రాకపోయినా, నిన్న గొడవ చేయడం ఎంతమంది వచ్చారండి, 23 మంది గెలిచారు, కానీ వెళ్ళిపోయాడు. నిన్న 9 మంది కూడా రాలే. అంటే నేను ఒకటే అడుగుతా చంద్రబాబు గారిని, ఫస్ట్ మీ యొక్క ఎమ్మెల్యేలని మీదకే మీ మీద విశ్వాసం లేదు. మీరు రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి, ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే మీ పార్టీలోనే మీకు విశ్వాసం కోల్పోయారు మీరు ఫస్ట్.